స్టేషన్ లో ఒక మైండ్ గేమ్ ఆడటం సంస్థని ఫండ్స్ అని సీజ్ చేస్తే అప్పుడు కోర్టు డిపార్ట్మెంట్ పెట్టి అసలు ఎటువంటి అవగాహన జరగలేదు అని డిపార్ట్మెంట్ మళ్ళీ నాకే తెలుసు ఇప్పుడు మా ఇంటికి పోతుంది మేమే అక్కడ అప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి సుమారుగా 2 లక్షల 13 వందల మందికి నవరత్నాలని దానికి ఎనభై వేల కోట్ల అప్పు ఎవరు తీరుస్తారు ప్రజల మీద భారం ఎలా వనరులు ఉత్పత్తి చేయాలో తెలియదు తెలియక ఇలా వచ్చినట్టు ఇన్వెస్టింగ్ మీద ఆయన ఎంతవరకు ఏంటి అనేది రేపు ఇదంతా ఏమిటి జస్ట్ మైండ్ గేమ్ ఏదో ప్రెషర్ పెట్టాలి ఏదో నేను ఏదో 16 నెలలు జైల్లో ఉన్నాను ఏదో చంద్రబాబు నాయుడు గారు 16 నిమిషాలనే జైల్లో పెట్టాలి ఇదే ఉద్దేశం తప్పితే అది జరగని పని ఇంత గిరిజనుడు అసలు రాజకీయం అన్నది ఎక్కడ ఎక్కడ చూస్తున్నాం మనం ఇటువంటి ఇటువంటి రాజకీయం తప్పకుండా ఏముంది అంతా తెలిసింది ఆయన చిత్తశుద్ధి ప్రజా సేవ చేద్దామన్న అవుతుంది దీక్ష ఆయన తప్పన చేసాం ఇంతకుముందు చేసిన దాంట్లో ఒక్కటైనా ఒక రోడ్డైనా మిగైన వాళ్ళు మట్టితో కూర్చున్న పాపని పోయారా లిక్విడ్ లెక్క తీసారు ఏం తీసారండి అభివృద్ధి అని చెప్పుకోవడానికి వాళ్ళ కేవలం పార్టీయే కాదు మొత్తం ప్రజలందరూ కూడా తిరిగి అందరు కరెక్ట్ ఉద్యమిస్తారు తగిన శాస్త్రం చెబుతున్నారు.